కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ డిక్లరేషన్ పకడ్బందీగా అమలు చేయడం కోసం లక్ష కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలు అందజేస్తామని చెప్పింది ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి ఆరు నెలల్లోనే కులగణన చేపట్టి బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా బీసీల వర్గీకరించి రిజర్వేషన్లను పెంచుతామని ముదిరాస్ ముత్రాసు తెలుగు సామాజిక వర్గాలను బీసీ ఏలోకి చేరుస్తామని హామీ ఇచ్చింది యువత వ్యాపారాలు పెట్టుకునేందుకు ఉన్నత చదువుల కోసం పది లక్షల రూపాయలు వడ్డీ లేని లోన్లు ఇస్తామన్నారు బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు అడగకూడదని షరతు పెట్టి లోన్లు ఇస్తామని కామారెడ్డిలో జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది అలాగే స్థానిక సంస్థలో బీసీలకు ఇప్పుడున్న ఇరవై మూడు శాతం రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతామని దీనివల్ల ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది అంతేకాదు వైన్ షాపుల కేటాయింపులో గౌడ కులస్తులకు ఇరవై ఐదు శాతం కోటా కల్పిస్తామని హామీ ఇచ్చింది మిత్రపక్షం సిపిఐ నేతలు నారాయణ చాడ వెంకటరెడ్డి తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు కోదండరాం తదితరులతో కలిసి నిర్వహించిన భారీ బహిరంగ సభలో కర్ణాటక సీఎం సిద్దారామయ్య మాణిక్రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాజకీయ విషయాలను కేసీఆర్ అంగడి సరుకుల్లా మార్చండని ఆరోపించారు ప్రజా ప్రతినిధుల కొనుగోళ్లపై సిబిఐ విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు బీఆర్ఎస్ ను ఓడిస్తేనే అమరుల త్యాగాలకు అర్థం ఉంటుందని కోదండరాం చెప్పారు ఎన్నికల సందర్భంగా ప్రజల్లో స్పందన చూస్తుంటే పదేండ్లుగా సెక్రటరియేట్ కు రాకుండా డుమ్మా కొట్టిన కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ కే పరిమితం కావడం ఖాయమని సిపిఐ నేత నారాయణ అన్నారు అమలు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ అమలు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి సిక్స్ గ్యారంటీలు మహాలక్ష్మి ద్వారా ఆడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు మీ ఖాతాలో పడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి పెద్దోళ్లకు పేదలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇల్లు లేని వాళ్ళకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు రావాలి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇండ్లకు కూడా పేదోళ్ళ ఇండ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి మిత్రులారా అవునా 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 అనేటువల్ల అందరు జై కాంగ్రెస్